తెలుగుదేశం పార్టీకి మద్దతుగా బలమైన మీడియా ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తుంది ఆ సెక్షన్ ఆఫ్ మీడియా. పార్టీ ప్రతిపక్షంలో ఉంటే అధికారంలోకి రావడానికి, అధికారంలో ఉంటే కొనసాగించడానికి ఆ మీడియా పడే తాపత్రయం అంత ఇంత కాదు. అందుకే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కుమారుడు జగన్తో సాక్షి మీడియాను పెట్టించారు. అయితే ఆ సెక్షన్ ఆఫ్ మీడియా హవాను తగ్గించేందుకు సాక్షి ఎంత ప్రయత్నం చేసినా వేలు కాలేదు. చంద్రబాబు కోసం, టీడీపీ కోసం ఎంత దాకైనా వెళ్లేందుకు ఆ మీడియా సిద్ధపడిపోతుంది. గత 5 సంవత్సరాలుగా వైసీపీ సర్కారుపై ఆ మీడియా వెనక్కి తగ్గలేదు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో మీడియా వైఖరిలో మార్పు కనిపిస్తోంది. టీడీపీ నాయకత్వంతో ఏర్పడిన చిన్న గ్యాప్ వార్తల్లో కనిపిస్తోంది, కథనాల్లో తొంగి చూస్తోంది. అయితే దీనిపై సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఆ మీడియాకు సంబంధించి జిల్లా సంచికల్లో అయితే ప్రభుత్వ వ్యతిరేక కథనాలు వస్తున్నాయి. దీంతో ఆ సెక్షన్ లో మీడియా వ్యతిరేకించడానికి కారణమేంటి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల సీఎం చంద్రబాబు హైదరాబాద్ లో పర్యటించారు. 2 రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో అనుకూల మీడియాకు చెందిన ఒక అధిపతి చంద్రబాబును కలిశారు. రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. సదరు అధినేత శ్రేయోభిలాషి కావడంతో ఆయన వద్ద సలహాలు స్వీకరించారు బాబు. అయితే ఈ క్రమంలో లోకేష్ పై సదరు మీడియా అధినేత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం సాగుతోంది. కానీ చంద్రబాబు నుంచి ఆశించిన స్థాయిలో ఆయనకు స్వాంతనం లభించలేదు. దీంతో మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆ సెక్షన్ ఆఫ్ మీడియా సలహాలు స్వీకరించడం లేదని తెలుస్తోంది. గతంలో ఈ సెక్షన్ ఆఫ్ మీడియా సలహాలు, సూచనలు తెలుగుదేశం పార్టీలో అమలయ్యేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏపీలో 3 పార్టీల కూటమి ప్రభుత్వం ఉంది. అన్నింటికీ మించి జనసేనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు 6 కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. ఈ తరుణంలో అనుకూల మీడియా ఎంటరైతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చంద్రబాబుతో పాటు లోకేష్ కు తెలుసు. అందుకే ఇటీవల అమరావతికి వచ్చిన ఆంధ్రజ్యోతి మీడియా అధినేత రాధాకృష్ణ సలహాలను ప్రస్తుతం పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. దాని ఫలితంగానే ఆ మీడియాలో చంద్రబాబుకు వ్యతిరేకంగా కథనాలు వస్తున్నట్లు సమాచారం. అయితే జిల్లా సంచికలో అయితే ప్రభుత్వ వైఫల్యాలపై కథనాలు వస్తున్నాయి. తండ్రి కుమారులు పట్టించుకోకపోవడంతోనే ఆంధ్రజ్యోతి మీడియా వైఖరి మారిందన్న విమర్శలు వస్తున్నాయి. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి. Thank you.